కాళేశ్వరం ప్రాజెక్టు పై కాగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి తయారు చేసిన పర్ఫార్మెన్స్ ఆడిట్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ నివేదించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ఐరావతంగా మారుతుందని కాగ్ హెచ్చరించింది. ఆర్థికంగా ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి పెద్ద భారమని క్లారిటీ ఇచ్చేసింది. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్ములో కనీసం మూడో వంతు కూడా రావడం కష్టమేనని అంచనా వేసింది. అంచనాలకు ఏమాత్రం పొందన లేకుండా ప్రాజెక్టు వ్యయం పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా తయారు కానుందని కాగ్ హెచ్చరించింది. సాధారణ ప్రాంతాల్లో ఓ ప్రాజెక్టు చేపడితే బెనిఫిట్ కాస్ట్ రేషియో 1.5 ఉంటేనే నీటిపారుదల ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకంగా పరిగణిస్తారని కాగ్ పేర్కొంది. అంటే ప్రాజెక్టుపై 100 రూపాయలు ఖర్చు పెడితే 150 రూపాయల ఆదాయం రావాల్సి ఉంటుంది. 2017 డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ 151 రూపాయల లాభం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని కాగ్ వెల్లడించింది. 2018లో సెంట్రల్ వాటర్ కమిషన్ డిపిఆర్ను ఆమోదించింది. అంచనాలను భారీగా పెంచడం, వడ్డీ భారం తడిపి మోపడవడంతో రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు గాడి తప్పాయని కాగ్ పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులపై వడ్డీ, నిర్వహణ ఖర్చులు, విద్యుత్ వంటి ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టు ఏమాత్రం లాభదాయకం కాదని కాగ్ తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే సొమ్ములో వచ్చేది 152 రూపాయలు మాత్రమేనని తేల్చింది. 151 రూపాయలు వస్తాయని అంచనా వేసినా వచ్చేది 52 రూపాయలు మాత్రమే అని కాగ్ విశ్లేషించింది. ప్రాజెక్టు అమలుకు సంబంధించి కూడా కాగ్ అనేక అంశాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. లింక్1 ప్రాజెక్టు కింద చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్ట్, పంప్ హౌస్లను డిపిఆర్లకు సమర్పించకముందే కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్నట్లు కాగ్ వెల్లడించింది. కేంద్ర జలవనరుల కమిషన్కు డిపిఆర్కు ఇవ్వడానికి ముందే 2016 ఆగస్టు 27 కాళేశ్వరంకు చెందిన 3 ఒప్పందాలు జరిగాయని పేర్కొంది. ఒప్పందం కుదిరిన తర్వాత పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్స్తో పాటు ప్రధాన కాలువలకు సంబంధించిన సివిల్ వర్క్స్ డిజైన్లను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కాగ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 3 లిఫ్ట్ ప్రాజెక్టుల డిశ్చార్జ్ కెపాసిటీ పెంచాలని 2016 సెప్టెంబర్లోనే నిర్ణయించినా ఈ అంశాలను సిడబ్ల్యూసీకి సమర్పించిన డిపిఆర్లో పేర్కొనలేదని వెల్లడించింది. 2017 ఫిబ్రవరిలో డిపిఆర్ను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. అదనంగా ఒక్క టీఎంసీకి 28,151 కోట్ల వ్యయంతో చేపట్టడం అనవసరమని కాగ్ అభిప్రాయపడింది. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని తెలిపింది. నిజానికి 2007లో ప్రాణహిత, చేవెళ్ల, సుజల, స్రవంతి ప్రాజెక్టుగా 38,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును రూపొందించారు. 1,640,000 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా దీని ఉద్దేశంగా పేర్కొన్నారు. తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కాళేశ్వరంగా రీ ఇంజనీరింగ్ చేసింది. 1,82,00,000 ఎకరాల కొత్త కమాండ్ ఏరియాను సృష్టిస్తామని పేర్కొన్నారు. మరో 470,000 ఎకరాలను స్థిరీకరించడం లక్ష్యంగా ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొన్నారని కాగ్ వెల్లడించింది. అప్పట్లో ప్రాజెక్టు వ్యయం 85,596 కోట్ల రూపాయలుగా పేర్కొంది. రీ ఇంజనీరింగ్ చేసిన తర్వాత కమాండ్ ఏరియా కేవలం 52% మాత్రమే పెరిగిందని, అయితే ప్రాజెక్టు వ్యయం ఏకంగా 122% పెరిగిందని కాగ్ స్పష్టం చేసింది. తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిధిలో మరిన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఫలితంగా ప్రాజెక్టు వ్యయం ఏకంగా 1,49,00,000 కోట్లకు పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్లు కాగ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణ కోసం 2016 ఆగస్టులో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ కేఐపిసిఎల్ ఏర్పాటు చేసినట్లు కాగ్ పేర్కొంది. మార్చి 2022 నాటికి 87,449 కోట్ల రుణం కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో 15 రుణ ఒప్పందాలను కేఏపీసీఎల్ కుదుర్చుకుందని వెల్లడించింది. నిర్మాణ సమయంలో 11,000 కోట్ల రూపాయలను వడ్డీ కోసమే కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. కాళేశ్వరం కోసం భారీ వడ్డీకి రుణాలు తెచ్చినట్లు కాగ్ వెల్లడించింది. ఈ రుణాలు 8% నుండి 11% వరకు వడ్డీతో తెచ్చారని కాగ్ తెలిపింది. ఈ రుణాలను 12 ఏళ్లలో తిరిగి చెల్లిస్తామని కేఏపీసీఎల్ పేర్కొన్నట్లు కాగ్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అసలు వడ్డీ చెల్లించేందుకు సరిపడా ఆదాయం వస్తుందని డిపిఆర్లో కేఏపీసీఎల్ పేర్కొందని, వాస్తవానికి ఎలాంటి ఆదాయం లేనట్లయితే ఈ రుణాలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని కాగ్ నివేదిక హెచ్చరించింది. రాబోయే సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా గుదిబండగా మారుతుందో కాగ్ తన నివేదికలో పేర్కొంది. అప్పులను తీర్చడానికి రాష్ట్ర ప్ప్రభుత్వం ఏటా 14,462 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని కాగ్ పేర్కొంది.
లిఫ్టుల నిర్వహణకు మరో 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని పేర్కొంది. విద్యుత్తో పాటు ప్రాజెక్టు నిర్వహణ ఛార్జీల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. 2024-25 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు మున్ముందు ఏడాదికి 25,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో నామమాత్రంగా కేటాయింపులు చేశారని కాగ్ పేర్కొంది. బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని కూడా ఖర్చు చేయలేదని తెలిపింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రుణాలపైనే ఆధారపడిందన్నమాట. గడిచిన 6 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే కనిష్ట కేటాయింపు 1,382 కోట్లు కాగా గరిష్టంగా 5,000 కోట్ల రూపాయలని కాగ్ వెల్లడించింది. ఈ లెక్కను చూస్తే గత 6 ఏళ్లలో కాళేశ్వరం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం 27,000 కోట్లు మాత్రమేనని కాగ్ పేర్కొంది. నిజానికి ఇందులో కేవలం 18,700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కాగ్ స్పష్టం చేసింది. వెరసి రుణాల ఆధారంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెల్ల ఏనుగులా మారనుందని కాగ్ హెచ్చరించింది.